ఇచ్చారా పేపర్లు పేపర్ అవసరం లేదు ఓకే అందరికి నమస్కారం ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ మొదటి విడతగా 90 అభ్యర్థులను ప్రకటిస్తా ఉన్నాం अंदर मुख्य मे अभ्यर्थि पार्टी सीनियर्स कार्यकर्ता डिविजन पे वालू राष्ट्र पे वालू కాన్స్టిట్యూన్సీ లో పని చేసినటువంటి వాళ్ళని తీసుకున్నాం డివిజన్ అధ్యక్షులను తీసుకున్నాం అనుబంధ విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నాం మరి కార్యకర్తల పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా పేరుంది ఈ రోజు విచిత్రం ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు మభ్యపెడతా ఉన్నాయి తెలుగుదేశం ఎక్కడుంది ఎవరొస్తారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలు మాట్లాడే పార్టీ ఈ రోజు చెంపపెట్టుగా ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ 90 మంది మా యొక్క కార్యకర్తలు నాయకులే రావడం జరిగిందని మనం చేస్తా ఉన్నా ఈ 90 కూడా మాకు ఇంత లేట్ కావడానికి ఒకే కారణం ఒక్కొక్క దగ్గర ముగ్గుర ముగ్గురు పోటీ పడతాం మేము మా అభ్యర్థిని మీరు కన్సిడర్ చేయాలని చెప్తే మేము అన్ని క్షుణ్ణంగా పరిశీలించి కాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొని వారి యొక్క సామర్థ్యాన్ని తీసుకొని వారి సేవాభావాన్ని తీసుకొని వారు ప్రజలకు ఏ విధంగా ఎందుకంటే సేవాభావానికి మరి తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా కార్యకర్త నుంచి మొదలుకొని ఈ రాష్ట్రంలో అధికారం వచ్చినప్పుడల్లా మేము పంజేసినటువంటి విధానానికి గ్రేటర్ హైదరాబాదే ఒక నిదర్శనం మా కార్యకర్తలు గాని నాయకులు గాని మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా నిర్ణయాల వల్ల ప్రజా సంక్షేమం చేశాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం ప్రతిపక్షంలో ఉంటే మేము ప్రజల వైపు నుంచి వారి గొంతుకై వారి సమస్యలపై పోరాడుతూ వచ్చాం మరి హైదరాబాద్కి తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉందని మనవి చేస్తా ఉన్నా మీరు హైదరాబాద్ లో ఏ అభివృద్ధిని చూసినా హైదరాబాద్ లో హైటెక్ సిటీని చూసినా రింగ్ రోడ్ను చూసినా ఎన్నో కాలేజెస్ చూసినా ఎయిర్పోర్ట్ చూసినా ఈ రోజు పెద్దగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేరు హైదరాబాద్కు ఉంది అంటే అది మేము చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ రోడ్ వైండింగ్ చేసిన హజ్ హౌస్ కట్టిన ఏ అభివృద్ధి మత కల్లోలాన్ని కంట్రోల్ చేసిన మత సామరస్యాన్ని మెయింటైన్ చేసిన ఇదన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే జరిగినటువంటివే దురదృష్టవశాత్తు మేము 3-4 సార్లు అధికారంలో లేకున్నా మరి ప్రజలు ఈరోజు ప్రజల నాడి చూసే ఎప్పుడు కూడా నాయకుడు ముందుకు వస్తాడు ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి ఓటేద్దామని ఆలోచనతో ఉన్నారు కాబట్టి మాకు 90 మంది మేము షార్ట్లిస్ట్ చేశాం ఇంకా ప్రజల్లో ఆ స్పందన కనిపిస్తా ఉంది మరి టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల వాళ్ళు చెప్పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల విసిగి వేసారు ప్రజలు ఎవరైతే ఇంతకుముందు అభివృద్ధి చేశారో ఎవరైతే మంచి పాలన అందించారో వాళ్ళ వైపు ఉందామని ఆలోచన వచ్చింది ఒకవైపు ధనబలం గండబలం అధికార బలం మూడు పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కుట్రను ఒక్కసారి
మనము గమనంలోకి తీసుకుంటే ఇతర పార్టీ వాళ్ళకు నాయకులు దొరకొద్దని ఇతర పార్టీ వాళ్ళు పోటీలో ఉండొద్దని వాళ్ళు మరి అన్ని యంత్రాంగాలను కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకొని 10 రోజులలో ఎలక్షన్ డిక్లేర్ చేయడం అంటే ఎవరికి కూడా అవకాశం దొరకొద్దు వాళ్ళ క్యాండిడేట్లను డిసైడ్ చేసుకోవడం గాని ఇంకో విషయాలు గాని నిన్న ఈ రోజు కంప్లీట్ అంటే వాళ్ళు ఎంత భయపడతా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారో దీనికి ఒక నిదర్శనం మనం తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు ఎలక్షన్స్ లో మనం చూసాం ఒకప్పుడేమో స్థిర నివాసులకు కాళ్ళలోకి వెళ్ళి ములిదిస్తామంటారు, ఎలక్షన్స్ టైంలోనేమో వాళ్ళను భయభ్రాంతులు చేసి మీకు మీరు ఓట్లు వేయకుంటే మీకు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఇవ్వమను, లేకుంటే మీరు ఎట్లా ఉంటారను, మీ ఇళ్ళు ఎట్లా ఉంటాయని భయభ్రాంతులు చేసినటువంటి సందర్భం చూసాం. అందరికీ మనవి చేస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరు వచ్చి మిమ్మల్ని భయపట్టించినా భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ మీ కంటకు ఉంటుంది, మీరు రండి, బయటికి రండి. మీరు ఎంతైతే కష్టాలు పడ్డారో కరోనాలో, బడుగు బలహీన వర్గాలు, బీదలు, అసలు పట్టించుకున్నటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోలేదు, కేసీఆర్ గారు అసలు సమీక్షలు చేయలేదు, వారు మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా దానివల్ల కరోనా తెలంగాణలో పెరగడం జరిగింది. ఒకవైపు కరోనా పెరుగుతూ ఉంటే బయటికి రాకుండా ఉంటే సెక్రటరేట్ కొంచెం కొత్త భవనాలు కట్టుకుందామనే ఆలోచన, ఇది దొరస్వామి ఆలోచన. డబ్బులు మేము ప్రజలవి, ఒక 10 ఎకరాలలో మేము ఇల్లు కట్టుకున్నాం, మరి ఇక్కడ చూస్తే సెక్రటరేట్ అవసరం లేదు. ఒకవేళ అదే బిల్డింగ్ ఉంటే అన్ని లక్షల ఎస్ఎఫ్టీలో 1000 మందిని క్వారంటైన్లో పెట్టే అవకాశం ఉండేది. అట్లా పెట్టకుండా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కక్ష కట్టి బిల్డింగ్లన్నీ కూలగొట్టడం జరిగింది. మీరైతే ఎంత గమనించాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం. మొన్న హైదరాబాద్ మహానగరం చేస్తామని చెప్తే మహావిశాల నగరంగా మనం తయారు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంతకుముందు వాళ్ళ అధికారంలో వచ్చిన మొట్టమొదట్లో వర్షాలు వస్తే కార్లు పొడవలైపోతా ఉన్నాయి. ఇది గత పాలకులు, ముఖ్యంగా ఆంధ్ర పాలకులు చేసినటువంటిదని ప్రతి దాని కూడా సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ ను పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు కూడా గెలవడానికి ప్రయత్నం చేశారు. 6.5 సంవత్సరాల తర్వాత మొన్న వర్షం వస్తే మరి హైదరాబాదే సముద్రంలాగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సరే అయ్యింది, అందరికి సాయం చేస్తామన్నారు, అందరికి ఏ విధంగా సాయం చేశారో ఇప్పుడు మేము సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, ఆ టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ 10,000 రూపాయలు ఎట్లా దోచారు, వాళ్ళు ఎట్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అందరు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని మనవి చేస్తూ, ఇది మీరు దీనికి జవాబు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ మీరు ఓటు వేయండి. మేము మనవి చేస్తా ఉన్నాం, మేము హైదరాబాద్ను అనేక రకమైనటువంటి అభివృద్ధి చేసిన ఛాలెంజ్ చేసి ఈరోజు మేము కాదు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేటీఆర్ గారు మరి సభల్లో చెప్పినటువంటి సందర్భం చూస్తే మాకే తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది. మీరు మళ్ళొకసారి అప్పటి అభివృద్ధి చూడాలన్నా, ఈ ప్రభుత్వాన్ని 3.5 సంవత్సరాల్లో ప్రజాసేవ చేయాలన్నా తెలుగుదేశం పార్టీకి ఓటేసి బడుగు బలహీన వర్గాల పార్టీని, మరి పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసినటువంటి పార్టీని, బీదర్ పార్టీని ముందు నిలపాల్సిన అవసరం ప్రజలకు ఉందని చెప్తూ, ఇది చారిత్రాత్మక అవసరం తెలుగుదేశం తెలంగాణలో ఉండడం మనవి చేస్తూ, బడుగు బలహీన వర్గాలకు, పేదలకు సేవ చేయాలన్నా, ప్రజా సంక్షేమం జరగాలన్నా తెలుగుదేశానికి ఓటేయమని మనవి చేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఎన్నికల ప్రచారం సంబంధించి
ఎన్నికల ప్రచారము మేము పార్టీ ఇప్పుడు మాకు ఈ ఎక్సైజ్ లోనే ఎందుకంటే రష్ మీరు చూస్తా ఉన్నాం అసలు మేము తట్టుకోలేనంత ఏంటంటే మా కార్యకర్తల నాయకులే మేము ఎవరికి కూడా బయట వస్తున్నాం ఈ మన కొన్ని జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీలను చూస్తా ఉన్నాం వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వస్తున్నారా వీళ్ళకి ఇద్దామా వాళ్ళకి ఇద్దామా అనే ఆలోచనతో ఉన్నారు నిన్నటి వరకు మేము మా కార్యకర్తల నాయకులను సాటిస్ఫై చేసి కూర్చుండ పెట్టి వాళ్ళు నోకే అయిన తర్వాత లిస్టు తీయడానికి మాకు ఇంత సమయం పట్టింది కాబట్టి మీ వాళ్ళు ఒక విభాగంగా తీసుకున్నాం బ్రహ్మాండమైన ప్రచారం ఉంటుంది మేము ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి నాయకత్వం కూడా కదులుతాం డివిజన్ లెవెల్లో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పార్లమెంట్ లెవెల్లో కూడా ప్రచారాలు ఉంటాయి దానికి వ్యూహం రచిస్తూ ఉన్నాం దాన్ని మేము అధిష్టానంతో మేము చర్చించి మేము తప్పకుండా మీకు తెలియజేస్తాం మేనిఫెస్టో మేము రేపు ఇప్పుడు ఈ రాష్ట్ర ఈ తెలంగాణకి ముఖ్యంగా హైదరాబాద్కి సంతోషం పెట్టింది అంటే హైటెక్ సిటీ కట్టినప్పుడు కానీ కాలేజీలు పెట్టినప్పుడు కానీ ఇప్పుడు తెలంగాణలో ఆర్థిక వనరులు వార్షిక ఆర్థిక వనరులు తెలంగాణ సంవత్సరిక ఆర్థిక వనరులు 60% గ్రేటర్ హైదరాబాద్ నుంచి వస్తుంది అంటే అప్పుడు నాలా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి వల్ల హైటెక్ సిటీలో మేము కట్టినటువంటి మేము ఇచ్చినటువంటి అవకాశాల వల్ల వస్తుంది కాబట్టి హ్యాపీగా ఉంచింది అప్పుడు ప్రజలు హ్యాపీగా ఉన్నారు మత కల్లోలాలు లేవు సంక్షేమం ఉంది ఉద్యోగం ఉంది విద్య ఉంది అన్ని చేసినటువంటి పార్టీగా మేము సంతోషపెట్టినటువంటి పార్టీగా మేము హ్యాపీ హైదరాబాద్ అనే మేనిఫెస్టోను మేము రేపు రిలీజ్ చేయబోతా ఉన్నాం మేము హ్యాపీగా పెట్టాం రేపు మమ్మల్ని గెలిపించి మళ్ళా ఒక్కోసారి హ్యాపీగా పెట్టాలనే ఆలోచనతో సంతోషంగా పెట్టాలని సంతోషం పెట్టినామని చెప్పుకోవడానికి రేపు మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తాం అంటే అదే పోటీ ఉండదని వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ అంటేనే భయం ప్రాంతీయ పార్టీగా మా పార్టీకి ఉన్న కార్యకర్తల్లో బలం చూసి వాళ్ళు మనుషుల యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి వాక్యాలుగా మేము భావిస్తా ఉన్నాం ప్రజలు కూడా తెలుసు తప్పకుండా మేము అన్ని స్థానాల్లో మాక్సిమం స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం ఇంకోటి ఈరోజు మీ సేవలో నిలబెట్టిండ్రు వాళ్ళు మీ సేవలో గొడవలు పడుతున్నారు కొట్టుకుంటున్నారు గుంటోడు గుడ్డోడు ముసలోడు గంగల పిల్లలు పెట్టుకున్నామే అందరు కూడా అలా లైన్ నిలబడితే ఈరోజు అది కూడా మంది చెప్పేసారు ఏమండి మీ దగ్గర ప్రభుత్వ యంత్రాంగం లేదా మీ దగ్గర స్టాఫ్ లేదా మీ దగ్గర సర్వే లేదా మీరు ఎక్కడ మునిగింది ఎవరు మునిగిండ్రు అంటే మీరు ఒక్క రోజులో మొత్తం హైదరాబాద్ తెలంగాణలో ఈ సర్వే చేసి ప్రజల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీయగలుగుతారే మరి హైదరాబాద్లో ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ కార్యకర్తల నాయకులు తినేద్దామనే కదా ఆ దురాలోచనతోనే కదా అని నేను డిమాండ్ చేస్తూ ప్రజలకు మాత్రము మీరు ఒక్కసారి తెలుగుదేశానికి మరొకసారి అవకాశం ఇవ్వాలి మేము అత్యధిక స్థానాల్లో ఉన్నాం మా ప్రయత్న లోపం ఉండదని మనం చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ గర్వపడతా ఉంది ఈ నగరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాల క్రితం విజన్ 2020 భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఊహించని విధంగా ఆలోచించని విధంగా ఆనాటి ముఖ్యమంత్రి మా జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 20 సంవత్సరాల క్రితం అంకురార్పణ చేస్తే మహానగరంలో ఈరోజు ఎటు విజన్ 2020 ఫలితాలు కనపడుతున్నాయి ఈరోజు తెలంగాణకు ఆనిపుత్యంగా ఒక సంపద కేంద్రంగా హైదరాబాద్ ఏర్పడింది భారతదేశంలోనే అత్యంత సుందరమైన నగరం హైదరాబాద్ మేము చెప్తూ పోతుంటే ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా కాదనడానికి సత్యాలు ఏ తెలంగాణ సాధించాలి దానికి హైదరాబాద్ ఏ రకంగా కేంద్రమైంది తెలుగుదేశం పార్టీ తెలంగాణకి ఎంత ఉపయోగపడిందో ఎంత సంపదను సృష్టించిందో ఎన్ని ఉద్యోగాలు సృష్టించి పెట్టిందో ఎంత సంతోషంగా జీవన సాగడానికి ప్రపంచంలో ఉన్న ఏ మూలంలో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ని జీవించడానికి ఎంచుకునే విధానం మనకు కనపడుతుంది ఇటువంటి నగరాన్ని సృష్టించి మెప్పించి అందరి ఉదయాలు దోచుకున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండడం అనేది చారిత్రక అవసరం ఈనాడు ఎన్నికలు చాలా తక్కువ సమయం ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ వారు ప్రతిపక్షాలకు ఏదో
కన్ఫ్యూజన్ లో పెట్టాలని అనుకున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఒకే రోజు వన్ స్లాట్ లో 90 మంది అభ్యర్థులను మేము ఖరారు చేసుకోగలుగుతున్నాము అని అంటే ఇది మా బలం పార్టీలో. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నడిచినటువంటి గతంలో 100 సీట్లు ఇస్తే హైదరాబాద్ని విశ్వనగర్గా చూపిస్తానన్నాడు. ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందంటే మనం కొనుక్కున్న మోటార్ సైకిల్కో కార్ పార్కింగ్కో స్థలం లేదు కాదు కదా. ఇప్పుడు ఇంకొక పడవలు కూడా కొనుక్కొని డబుల్ పార్కింగ్ సిస్టమ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే కారు తీయాలన్నా లేదా పడవ తీయాలని ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి వచ్చింది. ప్రజల అయోమయంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారిని బయటికి వెళ్ళి చూసినటువంటి దాసలు లేదు. కాబట్టి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు పెట్టే విధంగా ఒక చెక్ పెట్టే విధంగా హైదరాబాద్ నగరం మాది, హైదరాబాద్ని తెలుగుదేశం పార్టీ రక్షించుకుంటుంది, ఇంకా విశ్వనగరంగా రూపుదిద్దడానికి కూడా మా దగ్గరే సమర్థత ఉంది అని మా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా ఫీల్డ్లోకి వెళ్ళబోతున్నారు. ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మొదటి విజయంగా నిస్సంకోచంగా నిరభ్యంతరంగా అధికారం లేకపోయినా పార్టీనే నమ్మకమే ప్రజల సేవనే కార్యక్రమం పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ని మేము సెలెక్ట్ చేసాం. ఇది మేము గర్వపడుతున్నాం. వీళ్ళందరూ మళ్ళీ రేపు 1వ తారీఖు జరిగే ఎన్నికల్లో వాళ్ళ బలాబలాలు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎన్ని ప్రకల్పాలు కేసీఆర్ మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది, బూటకు మనం తెలిసిపోయింది. నిన్న కరోనా, మన వరదలు ఉన్నటువంటి దుస్థితి, ఈరోజు ప్రజల్ని మోసం చేసే పరిస్థితి అన్నీ కూడా తెలిసిపోయినాయి. కాబట్టి ఈ రోజు నుంచి మొన్న ఎన్నికల్లోనే ఒక దుబ్బాక ఎన్నికల్లోనే ఒక చెంప పెట్టుబడింది, మరొక దెబ్బ ఈ హైదరాబాద్ నగరంతో జరగబోతుంది. కాబట్టి ఈ ప్రకటన చేయడానికి సంతోషపడుతున్నామని ప్రజలందరికీ హైదరాబాద్ నగరం విజన్ 2020 యొక్క రూపకల్పన ఈరోజు నిజం కనపడతా ఉంది. మీరు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించవని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతసేపటి వరకు రాత్రి 9 గంటల వరకు కూడా చేసినటువంటి కసరత్తుతో నికాస్ అయినటువంటి కార్యకర్తలకి, ఎవరైతే తెలుగుదేశాన్ని నమ్ముకొని తెలుగుదేశాన్ని తెలుగుదేశమే మా జెండా ఎజెండా ప్రజలే మా జెండా ఎజెండా అని ముందరికెళ్తున్నటువంటి ప్రజాసేవకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా నికాస్ అయినటువంటి ప్రజాసేవకులు, వాళ్ళకే ఇవాళ రోజున టికెట్ ఇవ్వడం జరిగింది. అన్నిటికీ ఒకటే మాట ఒకటే ఫ్రేజ్ నేను చెప్పదలుచుకున్నా, హైదరాబాద్ గడ్డ ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఒక స్ట్రాంగ్ బలమైనటువంటి అడ్డ. మళ్ళీ కూడా మాకున్నటువంటి బలాన్ని మాకున్నటువంటి బలగాన్ని మరలా చూపిస్తామని చెప్పి చెప్తూ జిహెచ్ఎంసి ఎన్నికల్లో గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటడానికి మా నికాస్ అయినటువంటి కార్యకర్తలు మీ ముందరకు వస్తున్నారు. ప్రజలారా, ఆలోచించి డెవలప్మెంట్కి ఓటేస్తారా అంటే అభివృద్ధికి ఓటేస్తారా లేకపోతే మోసానికి ఓటేస్తారా అవినీతికి ఓటేస్తారా, ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయగలని మనం చేసుకుంటూ మరొకసారి చెప్తున్నాం. ఇప్పుడు టికెట్ అనౌన్స్ అయినటువంటి ప్రతి ఒక్క మా నికాస్ అయినటువంటి కార్యకర్తకి కంగ్రాచులేషన్స్ చెప్తూ మన ముందర ఉన్నటువంటి ఈ కొద్దిపాటి రోజులు ఏవైతే ఈ 8-9 డేస్ ఉన్నాయో దిలో జాన్సే, మనం అంటాం కదా హైదరాబాద్ భాషలో జీ జాన్సే దిలో జాన్సే, సర్వశక్తుల్ని ఓటి. ఏదైతే హైదరాబాద్ మన అడ్డా ఉందో మనల్ని మనం మళ్ళీ కూడా మన పవర్ ఏంటో చూపిద్దాం. జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ మొట్టమొదట 90 మంది అభ్యర్థులతో ప్రశ్నిస్తూ ఈరోజు అమలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి చేసిందంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈరోజు అభివృద్ధి కనబడుతూ ఉంది. ఇక్కడ చూసినా కూడా మేము అధికారం లేకున్న 14 సంవత్సరాల క్రితంలో కూడా ప్రజలందరూ కూడా ఇంకా తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు. దానికి దానికి నిదర్శనమే ఈరోజు
मैं प्रती डिवन मुगर नागरू अभ्यर्थु पोटी वस्तु इधे केजरीवाल अरे इकोदेश पार्टी की अभ्यर्थ दरकाले मेमी स्क्रूटी रूड़ो समय पड़ी मुख्य टीआरएस प्रभुत्म यह विधा नोटिफिकेशन चूसा प्रतिपक्ष समय इकंत प्रिपेर प्रभु इंटर पद वे चुपन ओटे అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటాం సైకిల్ గుర్తుకే ప్రజలు ఓటేస్తారని తెలియజేసుకుంటూ సెలవుసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు 90 మంది అభ్యర్థులని ఏదైతే మేము రిలీజ్ చేస్తా ఉన్నామో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ మనవి ఇది ఇంతకుముందు మా జోష్న గారు చెప్పినట్టు నీతి కి అవినీతి కి జరిగే పోరాటం ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటం తెలుగుదేశం యొక్క గౌరవం వారు ఇప్పటివరకు తెలంగాణ సెంటిమెంట్ వాడుకున్నారు తెలంగాణ ప్రజలను మోసం చేశారు వారికి బుద్ధి చెప్పాలంటే తెలుగుదేశానికి ఓటేసి ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం ఓటేసి తెలుగుదేశాన్ని ముందంజలు ఉంచాలని మనవి చేస్తాం థాంక్యూ